సంసారం నీతో జీవించాలనే బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలనే ప్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్య నా సర్వస్వమా యేసయ్య నిరంతరం నీతో జీవించాలనే ఆశనమిల బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ప్రసరించను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ప్రసరించను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై నిరంతరం నీతో జీవించాలనే ఆశనమిల ప్రతికించుచున్నది ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాను. షారోను పావురు స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందు నిలబెట్టిన దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి దీని వెనుక చాలామంది మరి సహాయకులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, యేసు అసలైన దేవుడని ప్రపంచమంతా ప్రభువును ఆరాధిస్తున్నారు. ఆయన మానవుడికి ఇచ్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్. బైబిల్ అంటే దేవుని మాటలు, తన ఆలోచనలు, ఉద్దేశాలు. కనుక ఈ గ్రంథాన్ని దివారాత్రులు చదవమన్నాడు. ప్రథమం శాస్త్రం, ద్వితీయం గురురు వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం. ప్రథమం శాస్త్రం, ధర్మశాస్త్రము, దేవుని గ్రంథం ఏం చెప్తుందో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 7వ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యముల గైకునివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనములో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని వినువాడు, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునివాడు ధన్యుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా వ్రాసిన పత్రిక 2వ అధ్యాయములో 13వ వచనములో ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులని. కనుక ఈ గ్రంథాన్ని ఎప్పుడు మనం చదువుకోవాలి. దేవుని గ్రంథము, దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు. కనుక దేవుడు గడిచిన 9 మాసాలు కాచి కాపాడి ఈ 10వ మాసంలో ప్రవేశింపచేశాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. గత 2000 సంవత్సరము 2020-21 సంవత్సరాల్లో అనేక మంది, లక్షల మంది మన కళ్ళ ముందు చనిపోయారు. ఇప్పటికే ఇంకా చనిపోతూనే ఉన్నారు విషజ్వరాలతో, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇంకా కరోనా వ్యాధులతో ఇంకా చనిపోతూనే ఉన్నారు.
అయితే దేవుడు మన బ్రతికిస్తున్నాడంటే అదేదో తేలిక తీసుకోకూడదు. దేవుని పని కొరకు మనం నిలబెడుతున్నాడని గుర్తుంచుకొని అవకాశం ఉన్నంత వరకు నీ పని దేవుని పని చేయాలి. మనిషి మూడు పనులు చేయాలని చాలాసార్లు హెచ్చరిక చేయబడుతున్నాం. ఒకటి సొంత పని చేసుకోవాలి, రెండు ఇతరుల కార్యాలు చూడాలి, మూడు యేసుక్రీస్తు కార్యాన్ని చూడమని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు టీవీలలో ఎన్నో వేల మంది లక్షల మంది స్వార్థికలు ప్రకటిస్తున్నారు. తెల్లవారు లేస్తే సెల్ ఫోన్లో చూస్తున్నాం, మెసేజ్లు వింటున్నాం అని వింటున్నాం, కానీ ఇంకా ఎక్కడో మనం తప్పిపోతున్నాం. ప్రభు ఒకసారి త్వరగా వస్తున్నాడు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మరలా వస్తున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని, తన ప్రత్యేకించుకున్న సంఘాన్ని, పెండు కుమార్తె సంఘాన్ని తన మహిమలోకానికి తీసుకుపోవడానికి మేఘారూఢుడై వస్తున్నాడు. కనుక నువ్వు సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహోను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రావుల సరాళము చేయుడి అని అరణ్యంలో కేక వేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని చెబుతూ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. అన్న తర్వాత 10వ వచనములో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ వంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని ఇక్కడ జ్ఞాపకం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ వంచబడి ఉన్నది, కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికేమంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు మనుషులను దేవుడు చెట్లకు పోలిస్తున్నాడు. చెట్లు ఎందుకు వేసుకుంటే ఫలించాలని, పూలు పండ్లు కాయలు ఫలించాలి, ఆకులు నీడ, చెట్టుకి ఎంతో బాధ్యత ఉంది. ఆ చెట్టు ఫలించకపోతే, మంచి ఫలములు ఫలించకపోతే నరికివేమో. ఇప్పుడే చెట్ల వేరణ గొడ్డలి వంచబడి ఉన్నది. నేను ఒకసారి ఒక సభకు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మామగారు ఆ పెరట్లో ఆనపకాయ పాదు కింద కొడవలు పెట్టింది. మొదట్లో నాకు తెలియక మామగారు ఇక్కడ కొడవలు మర్చిపోయారు అని చెప్పాను. లేదు బాబు, దాన్ని అక్కడే ఉంచాను. ఏంటి మామగారు ఆంతర్యం అంటే, ఆ చెట్టును భయపెడుతున్నాను, నువ్వు ఫలించకపోతే కోసేస్తా, అందుకని కొడవలి అని ఆ అమ్మ ఆ సత్యాన్ని తెలియపరిచింది. జాగ్రత్త, నువ్వు ఫలించకపోయావా, నిన్ను కోసేస్తా. దానియేలుకు దర్శనం వచ్చింది, నెబుకద్నెజరు గురించి, చక్రవర్తి గురించి. నెబుకద్నెజరు చక్రవర్తి చూస్తున్నాడు, ఒక చెట్టు కనిపిస్తుంది, నరికివేయి, ముద్దు వరకు నరికివేయి, ముద్దు మాత్రం జాగ్రత్తగా ఉంచమని చెబుతున్నాడు. దానియేలు అన్నాడు, రాజా నువ్వే మహావృక్షాన్ని నీవే, నిన్ను దేవుడు నరికివేయమంటున్నాడు. ఎందుకంటే తను తాను హెచ్చించుకున్నాడు దేవుని కంటే. హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఇంకా ఇక్కడ యోహాను గారు చెప్పాడు, ఇప్పుడే చెట్ల వేరణ గొడ్డలి వంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేసేస్తాడు, కనుక నువ్వు ఫలించాలని కోరుతున్నాడు. ఈ సందర్భంగా 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయంలో 1 నుంచి 7వచనాల వరకు ఒక చరిత్ర ఇక్కడ రాశారు. అది ఏలియా కాలం, ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియా అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. అగ్నిరథాల మీద ఏలియా ఆరోహణమైపోయాడు, హానోకు ఆరోహణమైపోయాడు, యేసయ్య ఆరోహణమైపోయాడు, సంఘం కూడా ఆరోహణమైపోయాడు. రేపు రాబోయే రోజుల్లో ఆరోహణానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుతో ఆకాశ మేఘాల మీద మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొని పరలోకం వెళ్ళాలి. ఎలీషా తన జీవిత కాలంలో జరిగిన చరిత్ర 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో ఒక చిన్న చరిత్ర జ్ఞాపకం చేసి మనం ముందుకు సాగిపోదాం. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యార్ధానని దిగిపోయి తల యొక్క మురాను అతడి నుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాడయ్యా, మనకి స్థలం చాలడం లేదు, నీ సెలవైతే అరణ్యానికి వెళ్ళి చెట్లు నరుక్కుని తీసుకుని వచ్చి నూతన గృహాన్ని కట్టుకుంటామని చెప్పారు. అందరూ వెళ్ళమని చెప్పాడు ప్రవక్త, వెళ్ళమన్నాడు. ఇందులో ఒక శిష్యుడు, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీ రావాలని నేను కోరగా, అతడు వచ్చిద్దరని చెప్పాడు. నువ్వు రావాలి మాతో, మేము వెనక్కి వెళ్తాం, నువ్వు కూడా మాతో రా, మా గురువు గారివి, మా ప్రవక్తవి, మా యజమానివి, నువ్వు కూడా రా. కనుక కోరుకున్నాడు గురువు గారిని. అలాగే మన ప్రభువును కోరుకోవాలి, నీ కార్యక్రమాల్లో, నీ గృహ కార్యక్రమాల్లో, నీ స్వకార్యక్రమాల్లో ప్రభువుని ఆహ్వానించాలి.
మనకు తెలుసు కదా, కానాను వివాహంలో యేసు ప్రభువును వారు ఆహ్వానించారు, అయ్యా ఈ పెళ్లికి రావాలి నువ్వని. అక్కడ లోటు జరిగింది, ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య ఉన్నాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన ఆహ్వానించారు కనుక మనం కూడా మన జీవితంలో ముందు ఆయనను చేర్చుకోవాలి. ఆయన ఆహ్వానించాలి. ఆయన ఉంటే నీ కార్యాలు సునాయాసంగా జరుగుతాయి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరంటున్నాడు. అయ్యా రాత్రంతా చేపలు పట్టాం, శ్రమ పడ్డాం, కానీ ఒకటి పడలేదన్నాడు. ఆడు ఏసయ్య లేడు. ఇప్పుడు ఏసయ్య వచ్చాడు, వలవేయి అన్నాడు. నువ్వు చెప్పు, నీ మాటను బట్టి వలవేస్తున్నామనగా ఎన్నో చేపలు పడినట్లుగా. ఇక్కడ ఆ ప్రవక్తల శిష్యుడు ఆ గురువుగా ఎలీషాను కోరు, అయ్యా మీరు కూడా రావాలి మాతో, పద నేను కూడా వస్తాను అన్నాడు. వారు యోర్ధానికి వచ్చి మ్రాడును నరుకుచుండరి. ఒకడు మ్రా దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. గొడ్డలి నీటిలో దూలము నరుకుతున్నాడు, గొడ్డలి నీటిలో పడిపోయింది. అప్పుడు వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాడు. అది నాది కాదు, నా సొంతం కాదు, గొడ్డలి ఎరువు తెచ్చినది, అది నీటిలో పడిపోయింది అని మొరపెట్టాడు. కనుక ఆ దైవజనుడు, అది ఎక్కడ పడినని అడిగాను. వాడు స్థలమును ఆయనకు చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని కుపట్టుకొని మన వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనను. జరిగిన చరిత్ర ఇది. ప్రవక్తల శిష్యులకు స్థలం ఇరుకుగా ఉన్నందున వారు కొత్త స్థలాన్ని కట్టుకోవాలని ఆలోచన చేసి అరణ్యానికి వెళ్ళి నరుకుదామని దోలములు వెళ్ళగా గురువుగారు వారితో వెళ్ళాడు. వెళ్ళగా ఒకడు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి జారి పడిపోయింది నీటిలో. వాడయ్యో ఆ గొడ్డలి నాది కాదు, ఎరువు తెచ్చింది, తిరిగి వారికి ఇవ్వాలి కదా అన్నప్పుడు ప్రవక్త, అది ఎక్కడ పడింది అని అడిగినప్పుడు, ఇదిగో ఇక్కడ పడింది అని చెప్పగానే ఒక కొమ్మ నరికందులో వేయగానే నీటిలో కొమ్మ మునిగిపోయింది, గొడ్డలి పైకి వచ్చింది. వాడు ఎంతో సంతోషించాడు. అయ్యా నా నిన్న తీసివేసావు, నాకు మేలు చేసి ఉపకారం చేసావు, ఆ గొడ్డలి లేకపోతే నేను వాడికి ఏమి సమాధానం చెప్తాను కనుక ఇక కుప్పమానవులో దాని భావాన్ని మనం తెలుసుకోవాలి. గొడ్డలు అంటే దేవుడు అన్నాడు. గొడ్డలు పడిపోయింది, చెట్టు నరకడానికి వెళుతున్నాడు. చెట్ల వేరైన గొడ్డలి వంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికివేయమన్నాడు. నువ్వు ఫలించకపోతే ఆయన నరికివేస్తాడు. యిర్మీయా గ్రంథంలో చెబుతాడు, దేవుడు గండ్ర గొడ్డల వంటి వాడని చెబుతాడు అక్కడ. కనుక ఉట్టికర్ర ఏం చేయగలదు, గొడ్డలు లేకపోతే ఉట్టికర్ర ఏం చేయలేదు. ఒకసారి చెట్లు నరికేస్తున్నారట, నరికేస్తుంటే ఏది ఎలా నరికేస్తానని ఆలోచన చేస్తే ఒక పెద్ద చెట్టు చెప్పింది, మనవాడే మనల్ని నరుకుతున్నాడు రా, ఉట్టి గొడ్డలు మనల్ని ఏం చేయలేదు, అది గొడ్డలు మనలో దూరిందో కర్ర దూరింది అందులో, చెట్లు నరికేస్తుంది. కనుక దేవుడు మానవుని ద్వారా ఈ కార్యాలు చేస్తాడు. లోకంలో ఒక అద్భుతం చేయాలన్నా, ఒక మహత్కార్యం చేయాలన్నా తన ప్రజల పక్షంగా ఒక సేవకుని ఏర్పాటు చేసుకుని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికివేయమని. ఇక్కడ ద్వితీయ ఉపదేశకాండం 20:19 ఒక పట్టణాన్ని నువ్వు ముట్టడి వేసినప్పుడు చెట్టు నరకకూడదు, ఏ చెట్టు అయితే మంచి ఫలం దాన్ని నరకాలి తప్ప మిగతా చెట్టు నరకకూడదని చెప్తాడు. చెట్లు నరకమని చెప్పాడు. చెట్లు అంటే మానవులు, మనుషులు నరుకుతావా, ఊరుకుంటారా అంటే మానవుడికి బలహీనతలు. నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాడు నలుసును చూస్తున్నావు, ముందు నీ కంటిలో దూలాన్ని నరుకు, నీ బలహీనతను నరికివేయి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ లోకాసువార్త 13:6 యేసయ్య ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు ద్రాక్ష తోట వేసుకున్నాడు, మధ్యలో అంజూరు పెట్టినటువంటి నాటుకున్నాడు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి అంజూరు పెట్టిన పండ్లు వెతకవచ్చుతున్నాను, కానీ దానిలో ఫలములు లేవు కనుక దానిని నరికివేయి. 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను, చెట్టులో పళ్ళు ఉంటాయేమని, అది ఫలించలేదు, నరికివేయమన్నాడు. అప్పుడు ఆ తోటమాలి ప్రాధేయపడ్డాడు, అయ్యా 3 సంవత్సరాలుగా చెట్టును నాటుకున్నావు, అది ఫలించలేదు, సరే ఈ సంవత్సరం కూడా ఉండని, అది ఫలిస్తే సరే లేకపోతే నరికేస్తానని ఇక్కడ చరిత్ర చెబుతున్నాడు. అలాగే యూదా దేశం, పాలస్తీనా దేశంలో అంజూరు ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం కోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, 3 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, దేవుని మాటలు చెప్పాడు, కానీ వారు అంగీకరించలేదు. దేవుడు అన్నాడు నరికివేయమన్నాడు. అప్పుడు తోటమాలి యేసు ప్రభు, అయ్యా ఈ సంవత్సరం కూడా పనిచేస్తారు ఉంచమన్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు,
ఆ చెట్టే ఆయన్ని చంపేసినట్లుగా చూస్తాడు. ఏ చెట్టు కోసం ప్రాధేయపడి ఈ సంవత్సరం ఉండమని ప్రాధేయపడ్డాడు, ఆ చెట్టు ఇక్కడ నరికి వేయబడినట్లుగా చూస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని యేసు ప్రభు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే ఒక చక్రవర్తి వచ్చి సమూల ధ్వంసంగా జనాన్ని పతనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఫలించని చెట్టు నరికి వేయమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అయితే కారణం గొడ్డలు జారిపోవడానికి కారణాలు ఏంటి అంటే చెప్పాడు, అశ్రద్ధ, అవివేకము, ఆవేశము. నా చుట్టూ నరకాలని ఆలోచనే కానీ గొడ్డలు సరిగా ఉందా లేదా చూసుకోవాలి కదా. నువ్వు దేవుని పని చేస్తున్నావు మంచిదే, దేవుని పుత్రవార్త ప్రకటిస్తున్నావు మంచిదే, దేవుడు నీలో ఉన్నాడా, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా లేదా. సంసోను జీవితంలో సంసోను ప్రతిష్ఠించబడ్డాడు, దేవునికి నాజర చేయబడిన వాడు. ఎప్పుడైతే లోకాశులతో మునిగిపోయాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దేవుని శక్తి కోల్పోయాడు. ఇంత గొప్ప మహాబలాడ్యుడు, 500 నక్కలను పెట్టుకున్నాడు. అటువంటి గొప్ప బలుడు, బలబల సింహబలుడు సంసోను, యెహోవా అతనిని ఎడబాసెనని అనుకోలేదు. చెట్టు నరకాలంటే గొడలు కావాలి. గొడలు అంటే దేవుని వాక్యము, దేవుడు, దేవుని వాక్యము. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని ఎందు ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడని యేసు ప్రభు పేరున ఆయన వాక్యము, వాక్యమే ఉన్న దేవుడు. కర్రంటే మానవుడు, గొడలంటే దేవుడు. దేవుని వాక్యం నీలో ఉండాలి. అందుకనే దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచి దివారాత్రము ధ్యానించు. అతడు నీటి కాలం ఎవరు నాటబడిన దై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. నువ్వు ఫలించాలంటే, ఫలభరితంగా జీవించాలంటే దేవుని గ్రంథము నీతిలో ఉండాలి. నీ దగ్గర గొడ్డలు ఉండాలి, నీలో దేవుడు ఉండాలి, నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడే ఈ లోకములు దేవుని ఎరగిన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి సువార్త చెప్పి వారిని ఆకర్షించాలి, నరకం నుంచి తప్పించాలి. అది ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ గొడ్డలు పడిపోయింది. గొడ్డలు వాడి వాడుతుండగా ఆ కర్ర, పై కర్ర అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయినప్పుడు కింద కర్ర లావు అయిపోతుంది, పై కర్ర లూజ్ అయిపోయినప్పుడు గొడ్డలు జారిపోతుంది. పొట్ట లావు అయిపోతుంది, మెడ సన్నం అయిపోయింది, గొడ్డలు జారిపోతుంది. సైనికుడు పొట్ట ఉండకూడదు, ప్రభువుతో పోరాడు, లోకంలో కలిసిపోకూడదు. లోకంలో పడిపోయింది అది గొడ్డలు. అయ్యో పడిపోతే నువ్వేం చేయగలవు, నీకు అశ్రద్ధ. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు, సౌలు పడిపోయాడు, పడిపోతే నువ్వేం చేయగలవు. బైబిల్లో కీర్తనలు వ్రాస్తాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు గనుక అతను నేలను పడినను తిరిగి లేవలేక ఉండడని చెప్తున్నాడు 37వ కీర్తనలో. నీ దేవుడిని చెయ్యి పట్టుకోవాలి. మా నాన్నగారు చెప్పేవాడు, పిల్లి పట్టు కోతి పట్టది. పిల్లి పిల్లల్ని తల్లి పట్టుకుంటుంది. పిల్లి ఆ పిల్ల జారి పడిపోతే తల్లిదే బాధ్యత. కోతి పిల్ల తల్లిని పట్టుకోవాలి, పిల్ల పడిపోతే తల్లికి బాధ్యత లేదు. అది కోతి పట్టు, ఇది పిల్లి పట్టు. నీ పట్టు పిల్లి పట్టు అయ్యా, నన్ను పట్టుకో ప్రభువా, లేదా నేను జారిపోతాను, నా చేతులు జారిపోతాయి, నా మనసు జారిపోతుంది, నా కళ్ళు జారిపోతుంది, నా నోరు జారిపోతుంది, పడిపోయింది గొడ్డలి. నువ్వు పట్టుకుంటే కోతి పిల్ల పట్టులో జారిపోయే స్థితి ఉంది, కానీ పిల్లి పట్టుకుంటే పిల్లి తల్లి పట్టులో జారిపోయే పరిస్థితి లేదు. ప్రభువా నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో అని పాట పాడుతున్నారు. గొడ్డలి పడిపోయింది, జారిపోయింది. కనుక మానవ జీవితాల్లో అప్పుడప్పుడు నోరు జారిపోతూ ఉంటుంది. మనకి ఏం మాట్లాడదామో తెలియదు, ఎటు వెళదామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. యుద్ధం జరుగుతుంది, దావీదు షికార్లు చేస్తున్నాడు, కింద చూశాడు, అమ్మాయిని చూశాడు, పడిపోయాడు. కనుక ఓ దైవజనుడా, దైవ సేవకుడా, విశ్వాసి, లోకములో నరుల కాలం యుద్ధకాలము కాదా? లోకముతో పోరాటం చేయాలి, శరీరంతో పోరాటం చేయాలి, దుష్టశక్తులతో పోరాటం, అధికారులతో, అంధకార శక్తులతో మీరు పోరాడనిది అంధకార శక్తులతో. ఈ పోరాట జీవితంలో నువ్వు దేవునితో చేతిలో ఉండాలి. గొడ్డలు పడిపోయింది, దేవుణ్ణి దూరం చేసుకోకూడదు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. గుడికి వెళ్తే ఏమొస్తుందిలే, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ప్రార్థన చేసుకపోతే ఏమవుతుందిలే, బైబిల్ చదువుకపోతే ఏమవుతుందిలే, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈరోజు ఎంతమంది తిరుగుతున్నారు, విజయవాడ నగర వీధులు నిండిపోయి ఉన్నాయి, ట్రాఫిక్లో బారిపోతున్నాయి. దసరా పండుగ జరుగుతుంది, పండగ జరుగుతుంది, ప్రజలు పరిగెడుతున్నారు. ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు బిడ్డగా నీ పని ఏం చేస్తున్నావు?
దేవుణ్ణి పోగొట్టుకుంటే నువ్వు బ్రతకగలవా లోకంలో? దేవుడు లేకుండా బ్రతకగలవా లోకంలో? నువ్వు పీల్చే గాలి ఆయనది, తాగే నీరు ఆయనది, నడిచే నేల ఆయనది, ఈ జీవితం ఆయనది. ఆయన పోగొట్టుకుంటే, గొడ్డలు పోగొట్టుకుంటే చెట్టు ఏమి నరుకుతాడు? ఒక చెట్టు నరికే పనివాడు తనకున్న ఆయుధం గొడ్డలి, అది జీవనాధారము, అది పోతే వాడు ఏం చేయగలడు? ఆదామా ఎక్కడ పడి ఎక్కడ ఉన్నావు? ఆదామా వాళ్ళు పడిపోయారు. తోటలో పెట్టాడు సేద్యం చేయమని, ఈ తోట వృక్ష ఫలాలు తినమన్నాడు, కానీ ఆ పండు తినొద్దన్నాడు, తిన్నారు పడిపోయారు. ఆకాను ఆ వస్తువులు చూశాడు, లోకాన్ని చూశాడు పడిపోయాడు. గెహాజీ ఆ ధనాన్ని చూశాడు పడిపోయాడు. కొరిందీలో చెబుతున్నాడు తను నిలుచున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. గొడ్డలు పడిపోయింది అయితే వాడు ఏం చేశాడు? ఊరుకో, అయ్యో ప్రవక్త గొడ్డలు పడిపోయింది, జారిపోయింది నా జాగ్రత్త వల్ల, అది నాది కూడా కాదు, ఎరువు తెచ్చింది అది అని కేక వేస్తున్నాడు, అభ్యర్థన చేస్తున్నాడు. పడిపోయిన చోట ఉండకూడదు. ఎప్పుడు పడిపోయావో నీకు తెలిసిందో, ఒకసారి కేక వేయి. పేతులు మునిగిపోతున్నాడు, అయ్యా మునిగిపోతూ ప్రభో నన్ను రక్షించు, చిన్న ప్రార్థన, ప్రభో నన్ను రక్షించు అన్నాడు. అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతున్నావు? ప్రభువుని చూస్తూ ఉంటుండగా నడుస్తున్నాడు. ఒకసారిగా సముద్రాన్ని చూశాడు, మునిగిపోతున్నాడు. జాగ్రత్త, నీ చూపు ప్రభువు మీద ఉండాలి. విశ్వాసమునకు ఇంత గొప్ప సాక్ష్య సమూహము నీ చుట్టూ ఉంది, ఆవరించి ఉంది గనుక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుతూ నీ పందెములో పరిగెత్తవయ్యా. లోకం కోసం ఎందుకు చూస్తావు? డబ్బు కోసం ఎందుకు చూస్తావు? వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? పడిపోతే పడిపోయావు, అడుగు. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, మనుషులు పడిపోయి తిరిగి లేవరా? కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గొడ్డలు జారిపోయింది. అడిగాడు, ఎక్కడ పడిపోయింది అన్నాడు. ఎక్కడ పడిపోయావు చెప్పు ప్రభా, ఈ పాపంలో, ఈ చెడుగులో, ఈ దుర్వార్గం పడిపోయి ఉన్నాను ప్రభా, నన్ను లేపు నాయన. వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఏంట, ఎంతోమందికి మంచి ఆహారం దొరుకుతుంది. వాడు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఉన్నప్పుడు పోగొట్టుకున్నాడు, బుద్ధి పోయింది, ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఏంటి, అనేక మందికి మంచి ఆహారం దొరుకుతుందని తండ్రి ఎందుకు వచ్చాడు? తండ్రి దూరం చూశాడు, ఆహ్వానించి కౌగులించుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. కనుక ఎక్కడ పడిపోయావు? ఒకసారి ప్రభుతో ప్రార్థించు మిత్రం, మా ప్రభా నేను పడిపోతున్నాను ప్రభా, జారిపోతున్నాను ప్రభా. చూడగానే అప్పుడు కొమ్మ ఒకటి నరికి వేశాడట. కొమ్మ అంటే ఏంటి? ఇప్పుడు కొమ్మ నీటిలో పడిపోయిందో, ఆ కొమ్మ వేశాడో, గొడ్డలు బయటకొచ్చింది. 80వ కీర్తనలో 15:16 అంటున్నాడు, కొమ్మంటే నీ కుడి చేయి నాటిన కొమ్మను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కొమ్మ ఏసేపు ఫలించే కొమ్మ, ఓట యుద్ధ ఫలించే కొమ్మ. అక్కడ రాశాడు కొమ్మంటే కింద నోట్లో, కొమ్మంటే కుమారుడు. అపత్రశ్య గతిర్నాస్తి హీ స్వర్గోనై వచ్చ. కుమారుడు లేని వారికి ఏమందు మతులు లేవు, మోక్ష గతులు లేవు. కుమారుడు కొమ్మ యేసుప్రభు. మానవుడు పడిపోయిన మానవుణ్ణి ఉద్ధరించాలని, చెడిపోయిన మానవుణ్ణి బాగు చేయాలని దేవుడు తన కుమారుణ్ణి, ఆ కొమ్మని ఈ భూలోకంలో పడేశాడు. నశించిన దాని మీద రక్షించడానికి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు అంటే దేవుని కొమ్మ, దేవుడు వేసిన కొమ్మ, దేవుని కుమారుడు. ఎప్పుడైతే ఈ లోకానికి మానవుని కోసం దేవుడు వచ్చి అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు కనుక యేసేపు అంటే యేసుప్రభు వారికి సూచనగా ఉన్నాడు బైబిల్లో. కానీ యేసేపు ఓటర్త ఫలించే కొమ్మ, అక్కడ కుమారుడు యేసుప్రభు అని కొమ్మ అంటే, ఎప్పుడైతే కొమ్మ ఈ లోకంలో వేశాడో, ఆయన మన కొరకు మన పాపాలు ప్రాయశ్చిత్త. నపుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహీ నహీ, నపుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహీ నహీ, సర్వ పాప పరిహారో రక్త పురోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందిస్తాడు. ఆ రక్తం ద్వారా మానవ పాపాలు ప్రక్షాళనైపోయి ఎక్కడ పడిపోయారో మానవుల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పవిత్రులుగా చేసి స్వర్గానికి తీసుకోవడానికి వచ్చిన దేవుడు యేసు, నిజమైన దేవుడు. ఇప్పుడు యేసుప్రభు మన కోసం వచ్చాడో, ఆయన గొడవలు బయటకు వచ్చినట్లు చూస్తున్నాము. ఆయన అన్నాడు, నన్ను చూచినప్పుడు నా తండ్రిని చూచినట్లు అన్నాడు. కనుక ప్రియా దేవుని బిడలారా, పడిపోయిన మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. నమ్మండి, నీ జీవితాన్ని బాగు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను ఉద్ధరించేవాడు అటువంటి గొప్ప దేవుడు యేసు. కనుక చెట్ల వేరైన గొడ్డలి వంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి వేస్తాడు. కనుక నువ్వు మంచి ఫలం, ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు నువ్వు ఫలించి దేవుని మహిమపరిచి సంతోషపరచాలని
జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి కేసు స్తోత్రాలు. మేము లోకములో పడిపోయాం, నాశనమైపోయాం, నరకావస్థలో ఉంటుండగా, నరకానికి పోతున్న పరిస్థితుల్లో ఉంటుండగా మా కొరకు కొమ్మని నీ కుమారుని లోకానికి పంపించి ప్రభువా, మమ్మల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులు నీ రాజ్య వారసులుగా చేసి మమ్మల్ని బ్రతికించిన గొప్ప దేవుడు నాయన నీకు వందనాలు. ఇతని మాటలు ప్రభు నీ హృదయంలో ఫలింపు చేయండి. బిడ్డల హృదయంలో ఫలింపు చేసి 30 అంతలుగా 100 అంతలుగా ప్రభు వారు ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడై ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.